మనం చేసిన పనులు చెప్పితే చాలు మన నాయకుడు చేసిన మంచి పనిని చెప్తే చాలు తెలంగాణ మళ్ళొక్కసారి ఒలిక్కిపడి కేసీఆర్ గారిని కాపాడడానికి సంసిద్ధమైతది కాబట్టి ఆగయా షేర్ వచ్చేస్తున్నాడు ఆ నాయకుడు ఆయన అడుగుల శబ్దం ఈ నేల తల్లికి మొదటగా అర్థమవుతది ఆయన అడుగుల వేగం ఈ గాలికి తెలుస్తది ఆయన నడక ఈ తెలంగాణ పుడమికి మొట్టమొదటగా తెలుస్తది సుపరిపాలకుడు సువర్ణ తెలంగాణ నిర్మాత బంగారు తెలంగాణ సాధకుడు రాష్ట్ర విధాత కేసీఆర్ గారు వచ్చే సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరి గుండె లబ్ డబ్ అని కాకుండా కేసీఆర్ 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 అని మళ్ళొక్కసారి చెప్పి అభిమానాన్ని చాటుదాం కేసీఆర్ అని అంటేనే అడుగుపెట్టిండు పటాన్చెరువు గడ్డ మీద అడుగుపెట్టిండు గడ్డ మీద మన గూడెం అయిపోాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తన్నీరు హరీష్రావు గారు మంత్రి గారిని వారి ఇరువురిని కూడా స్వాగతిస్తున్నాడు వారితో పాటుగా చాలా మంది పెద్దలు ఉన్నారు నేతలు ఉన్నారు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా ఉన్నారు వివిధ శాఖల అధికారులు కూడా ఉన్నారు వారితో పాటు చాలా మంది మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ నాయకులు కూడా విచ్చేసి ఉన్నారు వారు రెండు నిమిషాలలో సభా ప్రాంగణానికి విచ్చేస్తారు కనుక వచ్చేటప్పుడు పటాన్చెరువు గుండె చప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అందరం కూడా చూపించాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి అప్పటిదాకా ఎవరి సీట్లలో వారు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోకుండా లేచి అక్కడిక్కడ చూసిరు అనుకో ఉన్న సీటు కోసం ఎవడో ఒకడు కాసుకొని ఉంటాడు వాడు గుంజుకుంటాడు ఇక కూర్చీ కొట్టినట్టు ఎక్కువ కదా కుర్చీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వాడు ఎప్పుడు గుంజుకుంటాడో తెలియదు కూర్చోబోయా కూర్చో అన్న కుర్చీ ఎక్కిన అన్న కూర్చో అన్న ప్లీజ్ అన్న కూర్చో కూర్చో అన్న దయచేసి కూర్చో మన నాయకుడు అంటే మనకే కాదు దేశంలోని రాష్ట్రాలలో అనేక మంది పేదలందరూ చూస్తున్నారు ఇలాంటి నాయకుడు వస్తే చాలు మా జీవితాలు బాగుంటాయని ఎదురు చూస్తున్నటువంటి మన దేశకి నేత వేద పండితుల చేత ఆశీర్వచనం స్వీకరించి వారు ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వయాన వారే నేరుగా మన వేదిక మీదకి విచ్చేస్తారు కనుక అందరూ వచ్చేటప్పుడు తమ గుండె చప్పును వినిపించడానికి సిద్ధంగా ఉండాలి సారు వెంబటే మన నాయకుడు గూడెం మైపాలరెడ్డి అన్న అట్లాగే మన మంత్రివర్యులు గౌరవనీయులు అన్న తన్నీరు హరీష్ అన్న గారు కూడా ఉన్నారు వారికి వేద పండితులు అమ్మవారి కండువతో ఆశీర్వచనం ఇస్తున్నారు సకల దేవతల ఆశీర్వాదాలు కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు సకల మతాలను సర్వ కులాలను సబ్బండ జాతులను ప్రేమగా ఆదరిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు ఇలాంటి నేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయితే ఒక ఉద్యమకారుడే మంత్రి అయితే ఎట్లా ఉంటుందో ఈ రాష్ట్రం ఎట్లా ఉంటుందో ఒక మత్స్సు తునకగా చూపించడానికి దేశంలో ఉదాహరణ కలిగినటువంటి నాయకుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ అంటే ఫుల్ ఫామ్ కేటీఆర్ అన్న ఈ మధ్యకాలంలో చెప్తున్నాడు అక్కడ హరీష్ అన్న కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నామకరణం మాత్రమే కాదు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్లు అని కొత్త అర్థాన్ని కూడా నిర్వచించినటువంటి నాయకుడు కేసీఆర్ పటాన్ చెరువు గడ్డ మీద గూడెం మైపాలన్న కోరిక మేరకు మన ప్రాంతానికి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమానికి వచ్చి వేల మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పట్టాలను కూడా ఇచ్చి వారి చేతుల మీదుగా మన నియోజకవర్గంలో కోచ్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించి స్వయాన నేరుగా పటాన్ చెరువు ముద్దుబిడ్డలందరూ